హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విచిత్రమైనటువంటి జబ్బుతో బాధపడుతున్నాడు ఆయన వైజాగ్లో పోలీసులను బెదిరిస్తున్న తీరు మీ అంతు చూస్తానని ఒక వీధి రౌడీలాగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని చూస్తే మనకు జాలి అనిపిస్తుంది పోలీసు అధికారులను పోలీసులను ఒక నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మ్యాను డెబ్బై సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి పెద్ద ఆయన పోలీసుల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయన భాష చూస్తే సభ్య సమాజం సిగ్గుపడేలాగుంది ఒక గూండాలాగా ఒక షీటర్ లాగా తన భాషను పెట్టుకొని పోలీసులు కబడ్దారని పోలీసులు జాగ్రత్త మీ అంతు చూస్తానని చెప్పేసేటువంటి చిల్లర పదాలు చిల్లర లాంగ్వేజ్ వాడుతున్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి మరి ఆయన వ్యక్తిత్వం బయటపడుతుంది ఇప్పుడు ఆయన యొక్క స్వరూపం బయటపడుతుంది ఎదుటివారికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అవమానించి వ్యవస్థలన్నీ నాశనం చేసి ఈరోజు నీతులు చెప్తున్న చంద్రబాబు నాయుడు ఊసరవల్లి కన్నా అధ్వానమైన పరిస్థితుల్లో రంగులు మారుస్తూ తన కోసం తన కుటుంబం కోసం బతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు మారుతాడో ఆయన ఆలోచన ఎప్పుడు మారుతుందో తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి స్వామి ఆయనకు మంచి బుద్ధిని అలాగనే ఏదైతే ఆయనకు ఉన్నటువంటి మానసిక వ్యాధిని నయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్